ఎవరైనా మనకు దేవుడిచ్చినటువంటి బాధ్యతను పక్కన పెడితే, నువ్వు ఉద్యోగివైతే ఉద్యోగంలో బాధ్యత కలిగి ఉండు, వ్యాపారివైతే వ్యాపారంలో బాధ్యత కలిగి ఉండు, స్టూడెంట్వైతే స్టూడెంట్గా బాధ్యత కలిగి ఉండు, ఇల్లాలివైతే నీ ఇంటిని నిర్మించే విషయంలో బాధ్యత కలిగి ఉండు, భర్తవైతే నీ ఇంటిని పోషించేటటువంటి ప్రక్రియలో బాధ్యత కలిగి ఉండు, సేవకుడు అయితే సేవ చేసే విషయంలో బాధ్యత కలిగి ఉండు. మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తున్నంత వరకు క్షేమంగా జీవిస్తాం. ఎప్పుడైతే బాధ్యతలను విస్మరిస్తామో సైతాను కన్నువేసి సులభంగా ఈడ్చిపడేస్తాడు. బాధ్యత లేని భర్తలే భార్యలతో గొడవ పడతారు, బాధ్యత లేని భార్యలే భర్తతో గొడవ పడతారు, బాధ్యత లేకుండా చదువు సందేహం లేకుండా తిరిగేటటువంటి పిల్లలే పేరెంట్స్తో గొడవ పడతారు, ఉద్యోగం చేసే చోట బాధ్యత లేకుండా పని చేయకుండా బయటకు తిరిగి వెళ్తూ వస్తూ పని చేయకుండా ఉన్నవాడే సాధారణంగా ఉద్యోగం చేసే చోట గొడవ పడతాడు. బాధ్యత గలవాడు కష్టపడేవాడికి గొడవ పడేటటువంటి సమయం ఎక్కడుంది? బాధ్యత కలిగిన భర్తకు బాధ్యత కలిగిన భార్యకు ఇంటిలో గొడవ పడే అవకాశం ఎక్కడుంది? మరొక్కసారి చెప్తున్నా, మీ ఇంట్లో గొడవలు అవుతున్నాయా? ఆ గొడవలకు ప్రధాన కారణం ఏమిటంటే బాధ్యత లేని వ్యక్తి వల్ల. భర్త నీ వల్ల నీ ఇంట్లో గొడవలు అవుతున్నట్లయితే కారణం తెలుసా? నీకు బాధ్యత లేదు కాబట్టి. భార్య ఇంట్లో గొడవలు అవుతున్నాయంటే, నీ వల్ల గొడవలు అవుతున్నాయంటే కారణం తెలుసా? నీకు అసలు బాధ్యత లేదు కాబట్టి. బాధ్యత లేని వారినే సైతాను ఉపయోగించుకుంటాడు, పని పాట లేని వారినే సైతాను ఉపయోగించుకుంటాడు, వాడి ఆయుధాలుగా మార్చుకుంటాడు, పాపంలో పడేయడానికి వాడతాడు, పాపంలోకి ఉసుగొలుపుతాడు. ఆది కాండం నుంచి చివరి వరకు అదే మనం చూస్తున్నాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నేను మీతో మాట్లాడుతుంది పంచుకుంటుంది ఒక సాధారణమైన వ్యక్తి గురించి కాదు, ఒక అసాధారణమైన వ్యక్తి. అతని పేరు దావీదు, మహారాజు. కానీ బాధ్యత మర్చాడు. యుద్ధానికి వెళ్లాల్సిన సమయంలో యుద్ధానికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండిపోయాడు. రాత్రి పడుకోవలసినటువంటి దావీదు కాస్త రాత్రి పడుకోకుండా పగలు పడుకున్నాడు. అక్కడ తెలియచేస్తుంది ఏమిటంటే, ఎంతో కొంత తాను క్రమశిక్షణ జీవితాన్ని పక్కన పెట్టేశాడు. అంతేకాకుండా దావీదు గురించి బైబిల్లో కీర్తనలు మనం చూస్తాం, అతడు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున దేవునికి ప్రార్థన చేసేవాడు, దినములో 7 సార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. ఇంతటి ఆత్మీయత కలిగిన దావీదు ఇప్పుడు ప్రార్థనను పక్కన పెట్టేసి ముసుగు తన్ని పడుకున్నాడు. ఎప్పుడైతే నువ్వు నీ బాధ్యతను మర్చిపోతావో, దయచేసి విను, సైతానుకు తావిస్తావు. ఎప్పుడైతే సైతానుకు తావిస్తావో అప్పుడు నువ్వు పాపానికి తావిస్తావు. ఎప్పుడైతే పాపానికి తావిస్తావో అప్పుడు నీవు ప్రార్థనకు నమస్కారం పెట్టేస్తావు, ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేసేస్తావు. దావీదు జీవితంలో ఇవన్నీ కనిపిస్తున్నాయి. దావీదులో ప్రార్థన కనిపించటంలా, ఆత్మీయత కనిపించటంలా, బాధ్యత కనిపించటంలా, క్రమశిక్షణ కనిపించటంలా. డే అంతా పడుకున్నాడట, సాయంత్రం లేచాడట. అలా లేచి మిద్ది మీద తిరుగుతున్నాడట. తాను వాస్తవంగా ఉండాల్సింది మిద్ది పైన కాదు, వాస్తవంగా తను ఉండాల్సింది యుద్ధ భూమిలో. వింటున్నారా? తను యుద్ధ భూమిలో ఉండవలసిన సమయంలో యుద్ధ భూమిలో లేకుండా మిద్ది పైన ఉండేసరికి సైతాను ఏం చేశాడో తెలుసా? యుద్ధ భూమిలో ఉండవలసిన వాడు యుద్ధ భూమిలో లేకపోయేసరికి తన శరీరంలో యుద్ధాన్ని పుట్టిస్తున్నాడు. తన ఇంటిలో పోరాటాన్ని, యుద్ధాన్ని క్రియేట్ చేస్తున్నాడు. ఒంటరిగా మిద్ది మీద తిరుగుతున్నప్పుడు స్నానం చేస్తూ ఒక స్త్రీ కనిపించింది. బాధ్యతను మర్చి ప్రార్థనను విడిచి ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా జీవిస్తున్నప్పుడు సైతాను అదును చూసి దావీదును వల వేసి మరీ పట్టుకున్నాడు. ఎలా? ఒక స్నానం చేసే స్త్రీని కనపరచడం ద్వారా. ఎప్పుడైతే బాధ్యతను మరిచి ప్రార్థనను విడిచి నిర్లక్ష్యంగా జీవిస్తూ సాయంత్రం పడుకుని లేచాడో, స్నానం చేస్తున్న స్త్రీని చూసినప్పుడు దావీదు ఏమనుకోవాలి? నగ్నంగా ఉన్న ఈ స్త్రీని చూడాల్సిన అవసరం నాకేంటి అని చెప్పి తన తలను మలచినట్లయితే ఎంతో బాగుండేది. కానీ గమనించండి, మన జీవితంలో ప్రార్థన తక్కువైనప్పుడు, ఆత్మీయత బలహీనమైనప్పుడు పాపమును జయించటము అంత సులభము కాదు. శరీరంలో పుట్టుకు వచ్చే కోరికలను జయించటం అంత సులభము కాదు.